టీడీపీకి వేయాలనే ఉత్సాహంతో ప్రజలున్నారని ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. ముమ్మిడివరం మండలంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. రెండు ఓట్లు టీడీపీకి వేయాలనే పట్టుదలతో ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రతి వీధికి సిమెంట్ రోడ్ వేసాం. ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళ ముఖ్యం. మరి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమాన్ని ఇచ్చాం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున అందరూ ఒక అక్రమ స్వాగతం పలికారు. మరి ఈ ప్రభుత్వ పనితీరు అందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే ఇంత క్రైసిస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి చేరవేయడంలో మరి స్వచ్ఛందంగా ఆయన సొంత తెలివితేటతో ఈరోజు మరి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేస్తాం. అదేవిధంగా అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అఖండ స్వాగతం పలికి అత్యధిక మెజార్టీ ఉండడానికి రెడీగా ఉన్నారు. మరి అదే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి అన్ని కమ్యూనిటీలని కూడా ఆదుకుంటూ మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరికీ కింద వరకు కూడా అందేలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఏప్రిల్ 11 ఎప్పుడు వస్తుందో చూస్తున్నారు. రెండు ఓట్లు సైకిల్ చుట్టుకోవడేసి ఆశీర్వదించడానికి మరి అదేవిధంగా మహిళలందరికీ కూడా మరి పసుపు కుంకుమం ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు. మరి పెన్షనర్స్ అందరూ కూడా మరి 2000 చేయడంతో చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి నిరుద్యోగ వృత్తి కూడా నిరుద్యోగులు అందరూ కూడా 2000 రూపాయలు ఇవ్వడం